ఉమ్మడి మెదక్లో బొల్లారం జిన్నారం వంటి పెద్ద పరిశ్రమలు ఉన్నా జిల్లా వాసులకు ఉద్యోగాలు రాలేదని విమర్శలు చేశారు రఘునందన్ రావు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు కంపెనీలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 610 జీవో అమలు చేసి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు. అలాగే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మాకు మేలు జరుగుతుందని గిట్లే గిదే సంగారెడ్డి చౌరస్తాలో ఇదే రఘునందన్ తో కలిసి గిడ అనేక సార్లు గొడవ చేసి ఈ రోజు తెలంగాణ వచ్చిన 9 ఏళ్ల తర్వాత కూడా అన్నా ఇంకా మాకు ఆఖరికి బీరు కంపెనీల కూడా కొలువు రాలేదని ఈ రోజు చంద్రశేఖర్ రావు గారికి నిరుద్యోగం మార్చ్ అంటే ఏందో చూపెట్టడానికి ఇక్కడికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి యువ కిశోరాలైనటువంటి అన్నాదమ్ములకి అక్కా చెల్లెళ్ళకి మా భవిష్యత్తు ఏందని ప్రశ్నిస్తున్నటువంటి అనేక మంది తల్లిదండ్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనేటువంటి చెప్పుకునేటోడు ముఖ్యమైనటువంటి నాయకుడు ముఖ్యమైనటువంటి మంత్రి ఆ మంత్రి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏమొచ్చింది మెతుకు సీమకు ఏమొచ్చింది? చాలా సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పిండు తెలంగాణ వస్తే సింగూరు కట్ట మీద కూర్చేసుకొని కూర్చుంటా మీకందరికి సింగూరు నీళ్ళు ఇస్తా అన్నాడు. వచ్చినాయా సింగూరు నీళ్ళు? టిఎస్పిఎస్సి మాజీ సభ్యుడు ఈ జిల్లా నుంచే ప్రస్తుతం ఒక ఆయన కూడా సభ్యుడు ఉన్నాడు ఆర్ సత్యనారాయణ గారు. ఏం చెప్పిండు ఆర్ సత్యనారాయణ గారు? ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సర్వే చేసిండు ప్రైవేట్ కంపెనీలలో కూడా 180% కొలువులు మన మెదక్ జిల్లా వాళ్ళకి రావాలని చెప్పిండు. వచ్చినాయా? ఈ నిరుద్యోగం మార్చి తలపెట్టినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు ఇప్పుడే వేదిక దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. వారికి ఈ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఏమొస్తుంది అని అన్న రోజు మీరు ఒక మాట చెప్పిండ్రు తెలంగాణలో అన్ని కొలువులు కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి, టీచర్ కొలువులు కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి, దవాఖానలలో కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి, కలెక్టరేట్లలో కూడా కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి. తెలంగాణ రేపు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్న కేసీఆర్ ని, నీ సొంత జిల్లాలో 3 కలెక్టరేట్లలో సంగారెడ్డి మెదక్ సిద్దిపేటలో పర్మనెంట్ కొలువులు ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ కొలువులు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి లెక్క చెప్పాలని ఈ జిల్లా మంత్రి హరీష్ ని అడగాలవుతా. బహుశా మనం ఇవాళ సంగారెడ్డి వస్తున్నామని తెలిసి హరీష్ అనేటాడు అమెరికాకు పోయిందంట. పోయిందా? బీజేపీ వాళ్ళు సంగారెడ్డి వస్తుంటే సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడి అమెరికాకు పోయిండు హరీష్ అనేటోడు. ఇబ్బందులు ఉన్నాయా సంగారెడ్డిలో? గొడవలు అవుతున్నాయా సంగారెడ్డిలో? మరి మనమందరం ఒక తాటి మీద నిలబడాలో వద్దా? సంగారెడ్డిలో 20 ఏళ్ల కింద బీజేపీ మున్సిపల్ చైర్మన్ గెలిచిండా? ఉన్నాడా అయ్యాలో? ఉన్నాడా? ఉన్నాడో లేడో మనకు తెలియదు. కానీ సంగారెడ్డిలో కాషాయం జెండా 20 ఏళ్ల కింద ఎగిరింది. ఎగిరిందా? మున్సిపల్ చైర్మన్ గెలిచినాం, ఎమ్మెల్యే గెలిచినాం, ఇప్పుడు 2గా డివైడ్ అయినటువంటి ఈ సంగారెడ్డిలో పటాన్ చెరువు మనదే, సంగారెడ్డి మనదే, మెదక్ ఎంపీ మనదే, దుబ్బాక మనదే. రేపు కట్టి కొట్లాడితే గజ్వేల్ మీద కూడా జెండా మనదే. హైదరాబాద్ లో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తెలిపారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలోని మురళీధర్ బాగ్ లో 10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఆడబిడ్డ పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. పేదల కోసం సీఎం
కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. गरीबों के लिए आसरा पेंशन आप जानते हैं, पहले 75 रुपए मिला करता था, बाद में 200 रुपए आया था, सीएम साहब ने इमीडिएट 2000 रुपए कर दिए और वो भी घर पर अकाउंट के जरिए आ रहे हैं। सीएम एक ऐसे सीएम है, गरीबों के सीएम है। सारे हिंदुस्तान के लोग जब हमारे स्टेट में आते हैं, हमारी स्टेट देखकर 8 साल 8.5 साल की तरक्की देखकर बड़े अचंभे में हो जाते हैं, अरे इतना अच्छा डेवलपमेंट किस तरह है। क्योंकि मैं दो चीज आप बताता हूँ, तेलंगाना बनने से पहले पावर का बड़ा प्रॉब्लम था, रोज 6 घंटे 7 घंटे ब्रेक डाउन किया जाता था इंडस्ट्रीज को, फ्राइडे सैटरडे संडे 3 दिन इंडस्ट्रीज हॉलीडे दिया जाता था। मगर आज देखिए इंडिया में सरप्लस पावर स्टेट है तो तेलंगाना स्टेट है। इलेक्ट्रिसिटी का वो काम हो गया, उस दिन तेलंगाना स्टेट में हमारे सीएम साहब ने हैदराबाद सिटी में 1 लाख गरीब लोगों को घर बना के देंगे बोल के, जो घोड़े के कब्र में गना बनाए, यहाँ पर भी बनाए, छियागुड़ा में बनाए, कट्टल मंडी में, यहाँ बाजू कट्टल मंडी में बनाए। उस दिन सीएम साहब बोले जिधर गरीब लोग हैं, गरीब लोग किधर किधर मकान आए वहां पर सर्वे करो बोल के हमारे कलेक्टर साहब को आदेश दिए। उसी दिन मैं भी बैठा था वहां पर, मैं बोला मेरे बचपने से मालूम है ये मुरलीधर बाग बाजू कटेल मंडी, जो पीछे के लोग आए अब बता रहे सो मैं यहाँ पर ही, तो जो भी ये लिस्ट में ये भी बस्तियां लगाए, उस दिन बस्तियां लगा के आज इतना जबरदस्त है। ये नामपल्ली एरिया हैबिट्स है, इधर बाजू गए तो हैबिट्स है, बाजू मोजेंज है मार्केट, ये सेंटर में आज ये घर इसका कीमत क्या है बोलो तो 1 करोड़ रुपए रहता। కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లుగా రైతుల సంక్షేమ పథకాలు ఉన్నాయని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావులు ప్రశ్నించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. 15 కోట్లతో గిర్నీబావి నుంచి దుగ్గొండి మండలం వరకు కొత్తగా నిర్మించనున్న బీటీ డబుల్ రోడ్లకు పనులకు శంకుస్థాపన చేస్తారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గిడ్డంగుల్ని ప్రారంభించారు. వడగండ్ల వర్షానికి దుగ్గొండి మండలంలో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ చేశారు. కాంగ్రెస్ బీజేపీ లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గోదాములను అదనంగా నిర్మాణం చేస్తే ఇంత పెద్ద దేశాన్ని లేటువంటి సర్కారు ఎఫ్సిఐ పరంగా కొత్త గోదాములను కట్టలే, మరి పంటల ఉత్పత్తులు అనూహ్యంగా వస్తున్నాయి కదా ఏడబెట్టుకోవాలి, చేతులు ఎత్తేస్తారు మాకు తెలియదంట. 3 ఎకరాలు ఉండేటువంటి తెలంగాణ సగటు రైతు ఇవాళ ఓ రకంగా చెప్పాలంటే కోటీశ్వరుడే, నగదు రూపాయి ఉండకపోవచ్చు కానీ ఆస్తి విలువలో రైతు కూడా ఇవాళ కోటీశ్వరుడైండు తెలంగాణలో. దానికి కారణం కేసీఆర్ పరిపాలన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వ్యవసాయ సానుకూల విధానాల మూలంగా ఇవాళ తెలంగాణ వ్యవసాయం గడ్డకెక్కి దేశం దృష్టిని ఆకర్షించింది, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రపంచంలో ప్రజలను అత్యంత గొప్పగా వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసేటువంటి విధంగా ఉండేటువంటి విధానాలు, అత్యుత్తమమైన విధానాలు ఈ భూగోళంలో ఏమైనా ఉన్నాయో, ఒక 20 ఉన్నాయంటే అందులో 2 విధానాలు రైతు బంధు రైతు బీమా తెలంగాణ అమలు పరిచేవని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పింది. ప్రధానమంత్రి గారు కాపీ కొట్టి ప్రధానమంత్రి సమ్మాన యోజన అని పెట్టినా మన రాష్ట్రంలో ఉండేటువంటి విపక్ష పార్టీల వాళ్లకు జ్ఞానోదయం కలగదు, అభినందించాలన్న మనసు రాదు. ఎంత మంచైనా జరగని వాళ్ళ నోటికెళ్ళి ఆ మాటనే రాదు. పాపపు మాటలు తప్ప మంచి మాటలు మాట్లాడడం వాళ్ళ నాలుకకు తెలియదు. పాపం ఆరుగాలం కష్టం చేసి పెట్టుబడి పెట్టి మనసంతా పెట్టి ప్రేమంతా పెట్టి ఆ పంట మీద రైతు ఆ పంటను చూసుకొని ఇక రేపు వస్తుందని మురిసిపోయేటువంటి టైంలో నేలపాలైపోతే ఆ దుఃఖం చెప్పలేనటువంటిది, అలవిగానటువంటిది. ఏమిచ్చినా దానికి పరిష్కారం లేదు. 450,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. భారతదేశంలో మనకు దగ్గర దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదు. బీజేపీ వాడు మాట్లాడతాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, పంట నష్టం కాడికి పోతాడు, 20,000 ఇవ్వనటువంటి వాడు మాట్లాడతాడు. 10,000 ఇచ్చింది ఏకైక రాష్ట్రం ఇండియాలో పట్టినే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి రైతులందరూ. ఎవడైనా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు గువ్వ వింకెలు కొట్టింది. మొదలు మీ ఛత్తీస్గఢ్ ఎంత ఇస్తారని తెలిసినప్పుడు తెలుసుకోరా మనం, వాడాడు ఇయ్యడు ఈడు వచ్చింది అన్నాడు చెప్తాడు. ఆ రేవంత్ రెడ్డితో పాటు ఇంకోడు లొట్టం గొట్టం కాదు కూర్చుంటున్నాడు. ఇక బీజేపీ పరిపాలించే రాష్ట్రాలున్నాయి,
ఆడ 3000 ఎకరాలు. వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు 20000 ఇవ్వాలంటున్నాడు. ఇవాళ ఏకైక రాష్ట్రం ప్రతి గింజ కేంద్రం కొరకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొంటారు, గట్టిగా చప్పట్లు కొట్టారు. తడిసిన ఓట్లు కూడా కొనుమన్నాడు. మరి ఇదే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కొంటలేవు. నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనకపోతే వాళ్ళు ధర్నా చేస్తారు కొనుమని. తెలంగాణ కొంటారు, మీరెందుకు కొట్టలేరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ దొంగ మాటలు ఎవరు కూడా నమ్మకంతో చూసుకోవాలి. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాగా పనిచేస్తున్నారని, ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతారని పొగడ్తల వర్షం కురిపించారు. గోషమహల్లోని మురళీధర్ బాగ్ లో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. వేదికపై తలసాని, మహమూద్ అలీతో పాటు రాజా సింగ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే నాయకులు ఇలా ఒక వేదికపై ఉండడం షాక్ గురి చేసింది. ముగ్గురు కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు అందించారు. మురళీధర్ బాగ్ కా జో హౌసెస్ కు టీడీఎచ్కే కా జో ఇనాగ్రేషన్ హో రహా హై, కై సాలో సే యహాన్ కే లోగ్ ప్రతీక్షా కర్ రహే థే కి కబ్ ఘర్ బనేంగే ఔర్ కబ్ హమే ఆసరా మిలేగా. 2007 మే డిమాలిష్ హువా, ఏక్ సాల్ డేఢ్ సాల్ మే कंस्ट्रक्शन करके हाउसेस देने का वादा था, लेकिन बहुत सारे प्रॉब्लम्स आए, कई कॉन्ट्रैक्टर्स बदले, फाइनेंशियली प्रॉब्लम आया. चलो आज सबको घर मिल रहे. और इस इनॉग्रेशन के लिए तेलंगाना राज्य के हमारे होम मिनिस्टर जी पधारे हैं, उनका मैं धन्यवाद प्रकट करता हूं. और हमारे तरसानी श्रीनिवास जी जो सबके सेवा में रहते हैं, ना पार्टी देखते ना कुछ देखते. भाई मेरी एक जिम्मेदारी है, मैं एक मिनिस्टर हूं, मेरे पास जो आता है उसकी मैं सेवा करता हूं. बहुत अच्छी सोच रखकर हमारे तलसानी जी आगे बढ़ते हैं, मैं उनको भी हृदय से धन्यवाद प्रकट करता हूं. और हमारे प्रभाकर जी जो हमारे मित्र एमएलसी है, वो भी यहां पर पधारे हैं, उनको भी मैं धन्यवाद प्रकट करता हूं. और मंच पर जितने भी अधिकारीगण यहां पर उपस्थित है, उनको भी मैं धन्यवाद प्रकट करता हूं. मैं अन्ना को आज ये कहना चाहूंगा, आज इनकी जो खुशी है ये लोग बयान नहीं कर सकते, उतने ये लोग खुश है. क्योंकि किराया बनते 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 इतने ये लोग तंग हो गए थे किराया बनते हुए, और आज घर मिल रहा है, ये लोग बहुत खुश है. एक केस ऐसा भी आया ना, जैसे लोग बाहर किराए में रहते थे, किसी की मृत्यु हो गई तो बहुत ही मुझे दुख होता है बोलते हुए कि वो मकान मालिक कहता है कि आपको यहां पर शव यात्रा हम निकालने नहीं देंगे. ये तीन ब्लॉक के मेंटेनेंस के लिए कुछ मड़ियों का निर्माण किया गया, तो जैसे अधिकारीगण बोल रहे थे कि ओपन ऑक्शन लगाएंगे, तो ओपन ऑक्शन ना लगाते हुए जैसे ये लोग फ्रूट का काम बहुत करते हैं ना. आज आप देख लीजिए मोजमजा मार्केट हो या बाहर हो, बाहर साइड में भी फ्रूट का जो काम करते हैं यही समाज के लोग करते हैं. तो जो 10-12 जो भी मड़ियां हैं, अगर इन्हीं में से अगर अलॉटमेंट करेंगे, जो भी इन्हीं में से अगर आइडेंटिफाई करके देंगे, तो इनका एक वादा है, कमेटी मेंबर्स का एक वादा है कि हम पूरा करंट बिल हो या जो भी मेंटेनेंस हो बिल हो, हम सब मिलकर कर लेंगे. लेकिन जो मड़िया है, अगर हम में से ही किसी को आइडेंटिफाई करके हम में से ही किसी को ऑक्शन में अगर देते हैं, तो बहुत अच्छा, हमें एक नया बिजनेस भी मिलेगा और ये क्षेत्र भी अच्छा रहेगा बोलकर इनका एक निवेदन है. तो मैं हमारे मिनिस्टर जी से निवेदन करना चाहता हूं, इस विषय पर आप विचार करें. यही मेंबर्स के लिए अगर आप ये मड़िया अलॉट करेंगे तो ये बहुत बड़ी इनके ऊपर मेहरबानी रहेगी. और साथ ही साथ मैं आप सबसे भी एक निवेदन करना चाहूंगा, ये मकान अब आपके लिए है. तहत एवं तेलंगाना सरकार की ओर से जो 2BHK जो दोनों मिलकर जो ये 2BHK जो घर बना के आपको दे रहे हैं, इसको आपको अच्छे से संभालना है और अच्छे से लेकर चलना है. ये मैं आप सबसे निवेदन करना चाहता हूं, धन्यवाद. और साथ ही साथ मैं हमारे मिनिस्टर जी से एक निवेदन करना चाहता हूं, ये एक बहुत बड़ी बस्ती थी ना, लेकिन बाजू और 35-40 हाउसेज रहते. वो समय पर शायद कुछ कम्युनिकेशन गैप आया, वो लोगों ने कहा कि हमें 2BHK नहीं चाहिए, हमें इंडिविजुअली चाहिए, तो वो कारण से बाजू की बस्ती पूरी छूट गई. आज भी ना अगर अपन बाजू बस्ती में जाएंगे तो बहुत ही बुरी परिस्थिति में रह रहे. जिस प्रकार से ये लोग रहते थे उसी प्रकार से वो लोग भी रह रहे. उनको 35-40 मकान है, उनके लिए भी जैसे तेलंगाना सरकार द्वारा एक नई स्कीम निकली है, हर घर को 3 लाख रुपए, अगर 3 लाख देंगे तो वो लोग कंस्ट्रक्शन कर सकते हैं.
तो वो लोगों को 2 BHK तो शायद वो लोग नहीं मानेंगे। अगर घर को हम 3-3 लाख रुपए कर दे देंगे, वो लोग इंडिविजुअल घर बनने के लिए तैयार है ना। इस विषय में भी अगर आपको उनको आशीर्वाद मिलेगा वो भी घर बना सकते हैं ना। धन्यवाद। मुख्यमंत्री केसीआर प्रधान सलहादारुगा रिटायर्ड ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సోమేష్ కుమార్కు అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి అయిన సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కలెక్టర్ సహా వివిధ హోదాల్లో పనిచేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని నర్సులకు పుష్పగుచ్చాలు ఇచ్చి మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఉద్దవ్ జిమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో దామోదర్ గిరిరావు చేతుల మీదుగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులకు నేడు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన నర్సులు రోగులకు చేసిన సేవలు అమోఘమని, నర్సులు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మానవాళి సేవ చేస్తున్నారని, అన్ని వేళల్లో రోగులకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని, మన కోసం కష్టపడుతున్న నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ్ తేజ్ ఆసుపత్రి నర్సులు జయలక్ష్మి, మంజుళ, ఏసుమణి, లక్ష్మీబాయి మరియు శుభలేఖ, ప్రియాంక, సుగుణులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ నర్సుల డే సందర్భంగా ఈరోజు రామన్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి నర్సులకు మొమెంటో ఇచ్చి సన్మానం చేయగలిగింది. మన ఉద్దవ్ జిమ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ సేవలు ఎంతో కొనియాడదగబడి కాబట్టి వాళ్ళు కరోనాలో ఎంతో సేవ చేశారు మనకు. ఈ నర్సులకు ఏమిచ్చినా కానీ మనం రుణం తీసుకోలేము. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. 15 రోజులుగా విధులు బహిష్కరించిన జేపీఎస్ లో కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయ వద్ద నిరసనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ వద్ద డివిజన్ కు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన దీక్ష చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శులు భద్రాచలం దళదీక్ష చేశారు. గోదావరి స్నానఘట్టాల వద్ద నదిలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి రామయ్య ముందు తమ గోడ విన్నవించుకుంటేనైనా ప్రభుత్వం స్పందిస్తుందని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి వెంటనే తమను క్రమబద్ధీకరించాలని కోరారు. భాగంగా 3 సంవత్సరాలకే ప్రొబేషనరీ కాలం విధించి తర్వాత రెగ్యులర్ చేస్తామని నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. కానీ కాలక్రమేణా ప్రొబేషనరీ కాలాన్ని 4 సంవత్సరాలకు పెంచి ఆ పెంచిన గడువు కూడా గడిచిపోయి 20 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ కానీ లిఖితపూర్వకమైన హామీ కానీ రాకపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో పాల్గొంటూ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. తక్షణమే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిక్లరేషన్ జీవో విడుదల చేసి మరి ఓపీఎస్ఎస్ జేపీఎస్ గా కన్వర్ట్ చేసి ఆ విధంగా మాకు భద్రత కల్పించాలని మళ్ళొకసారి కోరుతా ఉన్నాం. నోటీస్ ఇచ్చి కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం కాక మమ్మల్ని బెదిరింపులకి మరియు భయాందోళనకు కూడా గురి చేస్తుంది. ఇకనైనా మేము చేసిన కష్టాన్ని గుర్తించి మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ప్రభుత్వాన్ని మంత్రులందరినీ కూడా ఈ గోదావరి పుణ్యస్థానంలో ఉండి రామరువారి సాక్షిగా మీ అందరినీ మనసారా కోరుకుంటూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మళ్ళొకసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఆమెను రైతులు అడ్డుకున్నారు. తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా కొనుగోలు జరగటం లేదని రైతులు ఆమెను నిలదీశారు. 20 రోజుల నుంచి మొక్కజొన్నను కాపలా కాయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో సగానికి సగం పంట నష్టపోయామని ఇప్పటికైనా మొక్కజొన్నను కొనుగోలు చేయాలన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ను రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదలేది లేదని భీష్మించు కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రైతులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎఫ్ఏకి వచ్చినా కూడా మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు. ఎంత చెప్పినా కూడా బతిమాలను కూడా కొనుగోలు చేయట్లేదు. అది వచ్చింది, ఆ ఫంగస్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నారు. ఎంత చెప్పినా కూడా అసలు కొనుగోలు చేయట్లేదు. మా పరిస్థితి ఏంది, పైనుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడినా కూడా రోజు ఏమో పొద్దుటి దాకా ఎండ పెడుతున్నాం, సాయంత్రం దాకా వర్షాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి చూసి పెడతామని చెప్పారు. అది వస్తారో కూడా మాకు నమ్మకం లేదు. ఇక్కడ మేము పోసుకొని అవస్థ పడతాను. ఎండలు కొడతాయి, వానలు వస్తున్నాయి. ఏ పని చేయాలి ఇక్కడ? అధికారులు వచ్చి మమ్మల్ని నెట్టేసి ఎక్కడి
ఏ అధికారి కూడా రావట్లేదు. ఇక్కడ మంచిళ్ళు లేవు, టెంట్ లేదు. నాన్న అవస్థ పడతాను ఇక్కడ. 20 రోజులు దాదాపు అయిపోయింది. కొంటాం అంటే సెంటర్ కొచ్చాము. ఆన్లైన్ ఆన్లైన్ కూడా సరిగ్గా చేయటం లేదు. వీళ్ళు కొనుగోలు చేస్తామన్నారు. బ్యాటరీ వచ్చినా కూడా బ్యాటరీ పెట్టుకుంటాం సార్. రోజు సాయంత్రం పొద్దున మాపు అంటున్నారు సార్. 3 ఎకరాలు వేసినాం, తీసుకొచ్చి 20 రోజులు పోతున్నాం. ఎవరు ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు కరేటే కళ్యాణి పేర్కొన్నారు. దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని అది ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఇది మత విద్వేషాలను రాజకీయం చేసి సమాజంలో అలజడులు సృష్టించే ప్రక్రియగా ఆమె అభివర్ణించారు. ఖమ్మం పట్టణంలోని లఖారాం ట్యాంక్ బండ్ లో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ భారత యాదవ సమితి తరపున ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. దేవుని రూపాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి ఫేస్ ని అక్కడ ఆయన ముఖాన్ని పెట్టడం వల్ల ఇక్కడ ఎన్టీఆర్ గారే శ్రీకృష్ణుడు అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రాబోయే తరాలకి చాలా చాలా ఇబ్బందికరంగా పిల్లలు ఇతనే భగవద్గీత బోధించాడని చెప్పుకునే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరికీ ఉంది. ఈరోజు నాతో పాటుగా భారత యాదవ సంఘం, అలాగే మా రాష్ట్రీయ శివాజీ సేన, ధర్మవీర్, హిందూ పరివార్, ఇలా చాలా సంఘాలతో కలిసి మేమందరం కూడా దేవాలయ పరిరక్షణ సమితి, ఇవన్నీ కూడా వచ్చి ఎందుకు రిప్రజెంటేషన్ ఇచ్చామంటే ప్రతి హిందువు బాధపడే విషయం ఇది. ఆయన ఫేస్ని అక్కడ రామారావు గారి రూపంలో పెట్టడం వల్ల ఎంత మానసిక క్షోభకు గురవుతున్నాం మేము అంటే మా మనోభావాలకి అసలు మీకు కొంచెం కూడా పట్టవా? ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారండి మినిస్టర్ గారు మీరు. 22వ తారీఖు తర్వాత నుంచి చాలా గట్టిగా ఉంటుందండి పోరాటం. ఆ విగ్రహాన్ని నిలుపుదల చేయాలి అభ్యర్థిస్తున్నాం. లేకపోతే ఎంతవరకైనా వెళ్తాం, కోర్టు మెట్లెక్కుతాం, ఫైట్ చేస్తాం. ఎంతవరకు విగ్రహం అక్కడ ఉండకుండా ఉండే వరకు మాత్రం మేము పోరాటం చేస్తాం. చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీకృష్ణుడు దేవుడు. ఇవాళ మన కుల దైవాన్ని మనం మానవ మాతృనిగా పెడితే ఒప్పుకునే లేదు. ఎన్టీఆర్ అంటే యాదవులకు అభిమానమే, గౌరవం ఉంది. ఆయన విగ్రహాన్ని యాజ్ ఇట్ ఇస్ గా పెట్టుకోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల 22వ తారీఖు రోజు జాతీయ యాదవకుల పోరాట సమితి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని యాదవులు వేలాదిగా తరలి వచ్చి ఖమ్మం కలెక్టరేట్ ను ముట్టడి చేసి మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఆర్టీసీ కాలనీలో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. అదే ప్రాంతానికి చెందిన ఆశప్ప అలియాస్ అశోక్ ను తన ఇంటి ముందే దుండగులు కత్తులతో దాడి చేసి చెప్పారు. నారాయణపేట జిల్లా ఔరంగాపూర్ గ్రామానికి చెందిన అశోక్ 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేసే అశోక్ పై గతంలోనూ హత్యాయత్నాలు జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన 4 వ్యక్తులు తన ఇంటి ముందు అశోక్ పై కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడం దుండగులు పరారయ్యారు. వెంటనే వారు స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించిన పోలీసులు దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అశోక్ పై 2019లోను నారాయణపేట జిల్లా పరికల్ ప్రాంతంలో హత్యాయత్నం జరిగిందని మల్కాజ్గిరి డీసీపీ జానకి తెలిపారు. అప్పటి నిందితులు ఈ హత్యలో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళు నారాయణపేట డిస్టిక్ అవంగాపూర్ విలేజ్ వాసులు. వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, వాళ్ళ పాల వాళ్ళతోంది. ప్రీవియస్ వాళ్ళు వచ్చి ఈరోజు మర్డర్ చేసినట్టు తెలిసింది. ఇన్వెస్టిగేషన్ కోసం కొన్ని టీమ్స్ ఫామ్ చేశాము. సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దీక్షటి సిద్ధరాములు ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలకు చైర్మన్ గా ఎంబీపీ, ఎంఆర్ఓ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎస్ఐ మరియు ఎంఈఓలు, పీఈటీలను కమిటీ మెంబర్స్ గా నియమించడం జరిగిందన్నారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారు పాల్గొనాలని, ఉత్సాహం కలిగిన వారు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో సాయంత్రం 5 గంటలలోపే ఆధార్ కార్డు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ వినయ్, ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఆర్ఏ గంగాధర్ గౌడ్, చెల్మెడ ఎంపీటీసీ బాలరెడ్డి, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, దయాకర్ లక్ష్మణ్, మోహన్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద మరి ఒక సీఎం కప్ అని మరి అంటే స్పోర్ట్స్ పెట్టడం, దీనిలో భాగంగా వాలీబాల్, ఖోఖో అండ్
కబడ్డీ మరి యొక్క అదర్స్ అట్లాంటిక్స్ మరి యొక్క గేమ్స్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి యువకులు మరి మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి మరి ఆరోగ్యవంతంగా ఉండడానికి మరి అదేవిధంగా వాళ్ళకు నైపుణ్యంలో పెంపొందించడానికి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్పోర్ట్స్ పెట్టడం వల్ల వారి యొక్క రాన రోజుల్లో మరి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఉద్యోగాలు పొందడానికి అన్ని విధాల మరి శారీరక దాడియానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ క్రీడలు మరి ఎంతో దోహదపడతాయి. కాబట్టి మరి మా అండంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టీంల వారిగా మరి నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలో వారి యొక్క దరఖాస్తులను మరి ఒక మరి ఈ యొక్క ఈ నెల 13వ తేదీ లోపల పూర్తి దరఖాస్తులు పంపించి వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రతి ఒక్క గ్రామాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ క్రీడలపైన ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉత్సాహం ఉండి పాల్గొనాలనుకున్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీవీ ఆఫీసులో ఈ నాలుగు ఆటలు మరియు అదేవిధంగా అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో మరియు వాలీబాల్ ఇవన్నింటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడవలసిన వాళ్ళు ఆడదగిన వాళ్ళు రేపటి నుంచి 14వ తారీఖు వరకు దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మెదక్ జిల్లా రామేపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే దీక్షలు నేటికు 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు వినయ్ సాగర్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం మేరకు రామేపేట అభివృద్ధి కోసం అన్ని అర్హతలు ఉన్న రామేపేటను వెంటనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాధించాలని చేస్తున్న రిలే దీక్షలకు నేటికి 47వ రోజు చేరుకున్నాయి. 50 రోజులకు చేరువలో ఉన్నా కానీ స్థానిక నాయకులకు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయలేదు. కాబట్టి వెంటనే ఈ దీక్షలు నిరసనలు ఉధృతం కాకముందే మీరు డివిజన్ ప్రకటించి ప్రజలందరి మద్దతు తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా ఈ బుధవారం 17వ రోజున చేస్తున్న పంట మార్పు కార్యక్రమాన్ని కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ తరఫున మేము కోరుతున్నాము. జై రామేంపేట్. చేగుంట మండలం చందైపేట గ్రామానికి చెందిన సాయిరాం 10వ తరగతిలో మండల్ టాపర్గా రావడంతో సర్పంచ్ స్వర్ణలత భగీరాజ్ శాల్వాతో సన్మానం చేసి ఆర్థిక సహాయం అందజేశారు. సర్పంచ్ స్వర్ణలత భగీరాజ్ మాట్లాడుతూ చందైపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు మండల టాపర్గా తమ గ్రామానికి చెందిన సాయిరాం రావడం జరిగిందని ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. చందైపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులంతా కూడా 100% ఉత్తీర్ణత సాధించడంతో గ్రామానికి పేరు ప్రతిష్టలు రావడం జరిగిందని దీనికి తోడు మండల టాపర్గా కూడా చందేపేట గ్రామానికి చెందిన సాయిరాం రావడంతో పాఠశాలకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి ఉత్తీర్ణత సాధించి మంచి స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. స్థానిక సర్పంచ్ స్వర్ణలత భగీరాజ్ తో పాటు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 10th ఉత్తీర్ణత రిజల్ట్ నిన్న రావడం జరిగింది. మా చందాయిపేట స్కూల్లోనే 10/10 సాధించడం జరిగింది సాయిరాం. ఇతను ఇక్కడ మా గ్రామంలో మా చందాయిపేట స్కూల్లో చదువుకొని మా గ్రామానికి 10/10 రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు అందరూ 100% ఉత్తీర్ణత సాధించడం కూడా మా విలేజ్కి గర్వకారణం.